కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుపై జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే రైతులను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా దోతులు కట్టుకున్న వాళ్లే రైతులని ఎమ్మెల్యే విద్యాసాగర్ అనడం బాధాకరమని కాంగ్రెస్ నాయకులు జువాడే కృష్ణారావు అన్నారు. ప్రతి గ్రామం నుండి పొద్దున 4 గంటలకు పోలీసులు వచ్చి ఇంపార్టెంట్ కార్యకర్తలందర్ని కూడా తీసుకెళ్లి వివిధ మండలాల్లో మల్లాపూర్ ఇబ్రహీంపట్నం కొరుట్ల మెట్పల్లి మండలాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. నిజాయితీగా రైతులు, రైతు సంఘాలు, రైతు సమాఖ్య కలిసి 2 రోజుల కింద మెట్పల్లిలో ధర్నా కార్యక్రమం చేస్తే దాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు వాళ్ళు రైతులు కాదు, రైతుల ముసుకులో వాళ్ళ కొడుకులు మనవలు వచ్చి రోడ్డు మీద చిల్లర వేషాలు వేసి అన్ని వర్గాల రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నిరసన చేయడం జరిగింది. వారు అడిగేది ఏదో ఒకటే అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ అడిగేది ఏంటంటే గతంలో ఏదైతే ప్రభుత్వం కష్టపడి పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. ఇలా మొక్కజొన్న ఏదైతే ఉన్నదో మీరు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి గంటల కొద్దీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని నిరసన తెలియజేసినారు. గ్రామ గ్రామాన రైతులు ఏదైతే కష్టపడి పంట పండించిన మొక్కజొన్న రైతు వచ్చి రావడం జరిగింది. రైతు అనేవారు అన్ని రాజకీయ పార్టీలో రైతు ఉంటాడు. ఓ కాంగ్రెస్ పార్టీలో లేదా ఇంకొక పార్టీలో రైతు ఉంటాడు అనేది విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారన్న విధంగా అనాలోచితమైన మాట్లాడేటువంటి సందర్భంలో ఒకటే జిల్లా కాంగ్రెస్ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఒకటి అడగదలుచుకున్నాం. అయ్యా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో మీరు రానప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మీరేం చెప్పింది తెలంగాణ రైతుకు, రేపు మన రాష్ట్రం వస్తే ఈ ప్రాంత రైతుకు అండగా ఉంటామన్నారు, గిట్టుబాటు ధర కల్పిస్తా అన్నారు, యువకులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఉద్యమంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కొన్ని వేల మంది రైతాంగం అంతా వచ్చి రోడ్ల మీద నిలబడితే ప్రగతి భవన్ నుంచి కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ కానీ ఇక్కడ నుండి ఎస్బీ కానీ ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో యంత్రాంగం కానీ తెలియదా వాళ్ళంత రైతులు మొక్కజొన్న గిట్టుబాటు ధర కోసం రోడ్డు